హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్నస్ ఎపిసోడ్ 943. ఈరోజు డేట్ జనవరి 25th 2021. ఫ్రెండ్స్, ఇక ఈరోజు డీల్ ఆఫ్ ది డేకి వెళ్తే మీకు అమెజాన్లో పాపులర్ బ్రాండ్ పవర్ మ్యాక్స్ ఉంది కదా, ఫిట్నెస్ బైక్లు ఇవన్నీ ఉంటాయి వాళ్ళకి సంబంధించిన ప్రొడక్ట్స్. సో వీళ్ళకి సంబంధించిన ఒక ఫిట్నెస్ బైక్ ఉంది, దీని రెగ్యులర్ ప్రైస్ 11,500 దాకా ఉంటుంది. ఈరోజు మీకు 5,409 రూపాయలకు అవైలబుల్గా ఉంది. సో నియర్లీ 50% డిస్కౌంట్లో ఎక్సలెంట్ డీల్ అనమాట. ఎవరైతే ఇలాంటి ఒక ఫిట్నెస్ బైక్ వెతుకుతున్నారో వాళ్ళకి ఇది సూపర్గా సూట్ అవుతుంది. ఒకసారి చెక్ చేయండి, లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఇంకా నెంబర్ ఆఫ్ డీల్స్ లూట్స్ కోసం మన ఛానల్ సంబంధించిన డీల్స్ గ్రూప్ని ఫాలో అయిపోండి, నెంబర్ ఆఫ్ డీల్స్ లూట్ చేయండి, లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఇంకా ఈరోజు కూడా మనకి చాలా చాలా ఇంట్రెస్ట్ తీసుకున్నాయి. న్యూస్ స్టోక్ చూడండి, లైక్ చేయండి, దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఇంకా ఈరోజు మన టెక్నిక్స్ అనేది చూసేద్దాం. ఫస్ట్ మనకి మైక్రోమాక్స్ నుంచి. మైక్రోమాక్స్ ఈరోజు మన ఇండియాలో ఒక ఇంట్రెస్టింగ్ స్మార్ట్ ఫోన్ని లాంచ్ చేస్తుంది. దీని పేరు మైక్రోమాక్స్ ఇన్ నోట్ 2. అయితే దీని గురించి ఆల్రెడీ నేను ఒక చిన్న వీడియో చేశాను, ఇక్కడ కార్డ్స్ ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. ఫుల్ డీటెయిల్స్ అలాగే అందు ఎలా ఉంది ఆ ఫోన్ అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేశాను. అలాగే దాంట్లో కొన్ని మీరు కాంప్రమైజ్ ఎక్కడ అవ్వాలో కూడా చెప్పాను. ఆల్రెడీ మైక్రోమాక్స్ ఇన్ నోట్ 1 వాడుతున్న వాళ్ళు సాఫ్ట్వేర్ అప్డేట్స్ రావట్లేదని చెప్పి చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారని చెప్పి ఆ వీడియోలో కూడా నేను మెన్షన్ చేశాను, ఒకసారి చెక్ చేయండి. సో ఇక్కడ కూడా అదే చెప్తున్నాను, ఒకవేళ మీకు అప్డేట్స్ కొంచెం స్లోగా వచ్చినా పర్లేదు, లేట్గా వచ్చినా పర్లేదు అనుకుంటే 12,000 రూపాయల బడ్జెట్లో మాత్రం ఖచ్చితంగా ఇది ఒక మంచి డిలే, మంచి స్పెసిఫికేషన్స్తో తీసుకొచ్చారు. ముఖ్యంగా అదైతే ఫోన్ టెక్నికల్గా బాగుంది అండ్ ఇది చూడటానికి శాంసంగ్ గెలాక్సీ S21 అల్ట్రా లాంటి డిజైన్తో తీసుకొచ్చారు. అంటే దేశీ గెలాక్సీ అనమాట ఇది. సో పర్లేదు, డిజైన్ ఫీచర్స్ పరంగా మాత్రం ఎక్సలెంట్గా ఉంది, స్టాక్ అనేటితో వస్తుంది. కాకపోతే మైక్రోమాక్స్ వాళ్ళు అప్డేట్స్ మాత్రం చాలా డిలే చేస్తున్నారు. ఆ పాయింట్ నేను ఆల్రెడీ ఆ వీడియోలో చెప్పాను, సరే చెక్ చేయండి. నెక్స్ట్ వచ్చి మనకి రియల్మీ నుంచి. రియల్మీ ఈరోజు రియల్మీ X50 Pro మొబైల్ ఉంది కదా, ఇండియాస్ ఫస్ట్ 5G ఫోన్, గుర్తుండే ఉంటుంది. దాదాపు 2 ఏళ్ల క్రితం నేను చెప్పాను మీకు, ఇప్పట్లో 5G రాదు 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 అని చెప్పి. సో 2 ఏళ్ల క్రితం లాంచ్ అయిన ఫోన్కి ఇప్పుడు ఆండ్రాయిడ్ 12కి సంబంధించిన రియల్మీ UI 3.0కి సంబంధించిన ఎర్లీ యాక్సెస్ ప్రోగ్రామ్ని ఈరోజు రియల్మీ వాళ్ళు తీసుకొచ్చారు. ఇది ఒక మంచి విషయం అని చెప్పాలి. 2 మేజర్ అప్గ్రేడ్స్ ఇది ఆల్రెడీ తీసుకుంది, ఆండ్రాయిడ్ 11 అలాగే ఆండ్రాయిడ్ 12 అనమాట. సో మేబీ ఫ్యూచర్లో దీనికి సంబంధించిన అప్గ్రేడ్స్ రాకపోవచ్చు, కానీ అప్డేట్స్, సాఫ్ట్వేర్ అప్డేట్స్, సెక్యూరిటీ ప్యాచెస్ లాంటివి మాత్రం వీళ్ళు రోల్అవుట్ చేసే అవకాశం అయితే ఉంటుంది ఇంకొక 1 ఇయర్ పాటు. సో దాదాపు 2 ఏళ్ల క్రితం లాంచ్ అయిన ఈ ఫోన్ ముసల్తానానికి కూడా వచ్చింది, కానీ మన ఇండియాలోకి మాత్రం 5G మాత్రం ఇంకా రాలేదన్నమాట. సో ఎనీవేస్, రియల్మీ X50 Pro ఎవరైతే వాడుతున్నారో ఒకసారి చెక్ చేసుకోండి. మీకు మీ ఫోన్లో అబౌట్ ఫోన్లోకి వెళ్ళండి, సాఫ్ట్వేర్ అప్డేట్స్లోకి వెళ్ళండి, అక్కడ ఎర్లీ యాక్సెస్ ప్రోగ్రామ్ ఒకటి కనిపిస్తూ ఉంటుంది, దాంట్లో అప్లై చేసుకోండి. మీకు రియల్మీ 3.0కి సంబంధించిన అప్డేట్ అనేది విత్ ఇన్ షార్ట్ టైంలోనే వీళ్ళు రోల్అవుట్ అయితే చేస్తారు. నెక్స్ట్ ఇస్ మనకి శాంసంగ్ నుంచి. శాంసంగ్ ఫైనల్గా ఈరోజు శాంసంగ్ గెలాక్సీ S22 సిరీస్కి సంబంధించిన లాంచ్ డేట్ని అఫీషియల్గా రివీల్ చేసింది. ఇది February 9 వీళ్ళు లాంచ్ చేయబోతున్నట్టు అఫీషియల్గా కన్ఫర్మ్ చేస్తారు. ఇది గ్లోబల్ ఈవెంట్, మరి మన ఇండియాలో కూడా అదే రోజుకి తీసుకొస్తారో లేదో మాత్రం 2-3 రోజులు వెయిట్ చేయండి. మీకు శాంసంగ్ ఇండియా వాళ్ళు కూడా దీన్ని అఫీషియల్గా కన్ఫర్మ్ చేసే అవకాశం అయితే ఉంటుంది. ఈ సిరీస్లో మనకి 3 ఫోన్లు ఉంటాయి, S22, S22 Plus అలాగే S22 Ultra, అదే మనకి నోట్ కూడా. అండ్ మన ఇండియాకి స్నాప్డ్రాగన్ వేరియంట్ వస్తుంది అనేది కొంచెం హోప్స్ అయితే ఉన్నాయి. చూడాలి మరి, ఇది అఫీషియల్గా లాంచ్ అయిన తర్వాతే మనకు ఒక ఫుల్ డీటెయిల్స్ అయితే తెలుస్తాయి. ఇది మీకు February 9 గ్లోబల్గా లాంచ్ కాబోతుంది. నెక్స్ట్ మనకి పోకో నుంచి. పోకో ఫైనల్గా మన ఇండియాలో పోకో X4 5G లాంచ్ చేయబోతుంది. దీనికి సంబంధించిన కొన్ని సర్టిఫికేషన్స్ అయితే ప్రజెంట్గా ఇది తీసుకుంది. వెరీ సూన్ మేబీ February 1st or 2nd week మన ఇండియాలో పోకో X4 5G మనం చూసే అవకాశం అయితే ఉంటుంది. మరి ఈ ఫోన్ కొత్త ఫోన్ అంటే ఖచ్చితంగా కొత్త ఫోన్ అయితే కాదు. ఇది మీకు ఏదైతే చైనాలో లాంచ్ అయిన Redmi Note 11 సిరీస్లో ఏదో ఒక ఫోన్ వీళ్ళు రీబ్రాండ్ చేసే అవకాశం అయితే ఉంటుందన్నమాట. సో సేమ్ డిజైన్తో వస్తుంది, ఫీచర్స్ కూడా కొంచెం అటు అని ఉంటాయేమో చూడాలి, కానీ మీకైతే ఇది అఫీషియల్గా February 1st or 2nd week మన ఇండియాలో ఈ పోకో X4 5G చూసే అవకాశం అయితే ఉంటుంది. నెక్స్ట్ మనకి ఓలా నుంచి. ఓలా ఈరోజు మన ఇండియాలో వీళ్ళ నుంచి రాబోతున్న అప్కమింగ్ ఎలక్ట్రిక్ కార్కి సంబంధించిన డిజైన్ని రివీల్ చేస్తుంది. ఇది ఒక రెండర్ అనమాట, ఇలా ఉండొచ్చు అనే ఒక ఊహాగానం అనమాట. ఇలాగే ఎగ్జాక్ట్గా ఉంటుందంటే అది మనం చెప్పలేము, వీళ్ళు అఫీషియల్ లాంచ్ చేసేదాకా మనకేం తెలియదు అనమాట. వీళ్ళే అఫీషియల్గా ఇలా ఉంటుందని షేర్ చేశారు కాబట్టి దగ్గర దగ్గరగా ఉండే అవకాశం అయితే ఉంటుంది. చూడటానికి మాత్రం చాలా డిఫరెంట్గా, చాలా కొత్త లుక్తో అయితే మనకు కనిపిస్తుంది. సో ఓలా అయితే చాలా చాలా మంచి స్టెప్స్ అయితే వేస్తుంది, ఓలా ఎలక్ట్రిక్ బైక్స్ అండ్ ఓలా ఎలక్ట్రిక్ కార్స్ కూడా. సో సూపర్గా ఉండే అవకాశం ఉంటుంది ఫ్యూచర్ మనకి ఎలక్ట్రిక్ కార్స్ అనేవి. వెరీ సూన్ మనం ఇంకా చాలా బ్రాండ్స్ నుంచి మనం ఎక్స్పెక్ట్ చేసే అవకాశం అయితే ఉంటుంది. నెక్స్ట్ మనకి రియల్మీ నుంచి. రియల్మీ సూన్ రియల్మీ 9 Pro సిరీస్ని లాంచ్ చేయబోతుంది కదా. ఈరోజు రియల్మీ ప్రో
ప్లస్కి సంబంధించిన కొన్ని టెక్నికల్ డీటెయిల్స్ టోటల్గా మనకి రివీల్ అయిపోయినాయి, లీక్ అయిపోయినాయి. అండ్ దీంట్లో మీకు 6.4 inches వరకు ఫుల్ హెచ్డీ ప్లస్ రిజల్యూషన్తో అమోలెడ్ స్క్రీన్ విత్ ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్తో ఉంటుంది. అండ్ మీడియాటెక్ డైమండ్ స్ట్రీ 920 ప్రాసెసర్ వీళ్ళు దీంట్లో యూజ్ చేయబోతున్నారు. అండ్ దీంట్లో నియర్లీ 5000 mAh బ్యాటరీ విత్ 65 watts ఫాస్ట్ ఛార్జింగ్తో ఈ ఫోన్ ఉంటుంది. అండ్ బ్యాక్ సైడ్ మీకు ట్రిపుల్ కెమెరా సెటప్లో 50 MP కెమెరా, ఇది కస్టమైజ్డ్ సోనీ సెన్సార్, సోనీ IMX766 సెన్సార్ని దీంట్లో వీళ్ళు యూజ్ చేయబోతున్నారు. టెక్నికల్గా దీంట్లో ఉన్న స్పెసిఫికేషన్స్ గురించి మాట్లాడుకుంటే మాత్రం ఎక్సలెంట్గా ఉన్న స్పెసిఫికేషన్స్. మరి వీళ్ళు ప్రైస్ ఎంత పెడతారనేది మాత్రం వెయిట్ చేయాలి. ఇది వెరీ సూన్, మేబీ ఫిబ్రవరి 1st or 2nd week మన ఇండియాలో మనం వీటిని చూసే అవకాశం అయితే ఉంటుంది. నెక్స్ట్ మనకి జియో నుంచి, జియోకి సంబంధించి ఒక బంపర్ న్యూస్ ఉందంటే, జియో వెరీ సూన్ మన ఇండియాలో ఒక 5G ఫోన్ని లాంచ్ చేయబోతుంది. జియో 5G ఫోన్ అనమాట, లేదంటే జియో ఫోన్ 5G. ఆల్రెడీ వీళ్ళు జియో ఫోన్ నెక్స్ట్ అప్పట్లో ఊరించి తీసుకొస్తా ఉన్నారు కదా, అది ఆల్రెడీ లాంచ్ చేసేసారు కదా. ఇప్పుడు జియో ఫోన్ 5G కూడా రాబోతుంది. ఈరోజు ఆండ్రాయిడ్ అథారిటీ వాళ్ళు దీనికి సంబంధించిన టోటల్ టెక్నికల్ డీటెయిల్స్ని రివీల్ చేసేసారు. డిజైన్ మాత్రం ఇంతవరకు రివీల్ కాలేదు, స్పెసిఫికేషన్ మాత్రం టోటల్గా లీక్ అయిపోయినాయి. దీంట్లో 6.5 inches వరకు HD రిజల్యూషన్తో మీకు IPS LCD డిస్ప్లే ఉంటుంది. కోకమ్ స్నాప్డ్రాగన్ 480 5G ప్రాసెసర్ వీళ్ళు దీంట్లో యూజ్ చేయబోతున్నారు. బ్యాక్ సైడ్ 13+2 ఉంటుంది, ఫ్రంట్ సైడ్ 8 MP కెమెరా ఉంటుంది. 5000 mAh వరకు బ్యాటరీ విత్ 18 watts వరకు ఫాస్ట్ ఛార్జింగ్ అయితే ఈ ఫోన్లో ఉంటుంది అనమాట. సో వెరీ ఇంట్రెస్టింగ్. ఇక్కడ జియో ఫోన్ 5G సంబంధించిన విషయం పక్కా పెడితే, జియో వాళ్ళు ధైర్యం చేసి 5G ఫోన్ లాంచ్ చేస్తున్నారంటే వెరీ సూన్ మన ఇండియాలో 5G ఎక్స్పెక్ట్ చేసే అవకాశం అయితే ఉంటుంది. అది ఇక్కడ క్వశ్చన్, ఇక్కడ మనకి పెద్ద న్యూస్ అనమాట. వీళ్ళు తీసుకొచ్చే ఫోన్ సక్సెస్ అవుతుందా ఫెయిల్ అవుతుందా పక్క పెడితే మొత్తానికి 5G రాబోతున్నట్టు వీళ్ళు ఒక హింట్ అయితే ఇచ్చారు, జియో ఫోన్ని 5G తయారు చేసుకుంటూ. సో ఇదైతే మనం కొంచెం హర్షించదగ్గ విషయం అనమాట. సో ఫైనల్గా 5G మన ఇండియాలో ఇయర్ ఎండింగ్ కల్లా మనం చూసే అవకాశం అయితే ఉంటుంది. అండ్ వీళ్ళ 5G ఫోన్ కూడా రాబోతుంది అనమాట. దీన్ని ప్రైస్ ఎంత పెడతారనేది మాత్రం వెయిట్ చేయాలి. మేబీ రీసెంట్గా వీళ్ళు ఒక 1000 cities రెడీగా ఉన్నాయి, మేము టెస్ట్ చేసేసినాం, ఇండియాలో ఉన్న టాప్ ఈ సిటీస్ మేము టెస్ట్ చేసేసినాం, ఇవి రెడీగా ఉన్నాయని మొన్న రీసెంట్గా ఒక న్యూస్ తీసుకొచ్చారు కదా. సో దాని తర్వాత ఇప్పుడు 5G ఫోన్ కూడా లీక్ అయిందంటే వీళ్ళకి ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ ఉంటుంది కాబట్టి జియో వాళ్ళకి ఖచ్చితంగా మన ఇండియాలో 5G మనం వెరీ సూన్ ఎక్స్పెక్ట్ చేసే అవకాశం అయితే ఉంటుంది. నెక్స్ట్ మనకి ఇన్ఫినిక్స్ నుంచి, ఇన్ఫినిక్స్ వెరీ సూన్ మన ఇండియాలో ఒక 5G ఫోన్ లాంచ్ చేయబోతుంది. దీని పేరెంట్ తెలియదు కానీ దీంట్లో వాడబోతున్న ప్రాసెసర్ మాత్రం మీడియాటెక్ డైమండ్ స్ట్రీ 900 ప్రాసెసర్ వీళ్ళు యూజ్ చేయబోతున్నారు. సో దీనికి సంబంధించిన కొన్ని లీక్స్ అయితే బయటకు వచ్చినాయి. వెరీ సూన్ మన ఇండియాలో ఈ ఇన్ఫినిక్స్ 5G ఫోన్ని ఎక్స్పెక్ట్ చేసే అవకాశం అయితే ఉంటుంది. ఇక ఈరోజు యాప్ ఆఫ్ ద డేలో మీకు ఒక మంచి కెమెరా అప్లికేషన్ నుంచి చెప్తాను. మాన్యువల్ కెమెరా, ఇది ఒక ప్రొఫెషనల్ కెమెరా అనమాట. దీంట్లో డిఫరెంట్ ఫిల్టర్స్ ఉంటాయి. అండ్ దీని ప్రైస్ 330 రూపాయలు, 1 మిలియన్ కంటే ఎక్కువగా డౌన్లోడ్స్ ఉన్నాయి. లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. ఈ యాప్ ఆల్రెడీ ఇంతకుముందు కూడా ఒకసారి వచ్చినట్టుంది, సో మళ్ళీ వచ్చింది, ఒకసారి చెక్ చేసుకోండి. ఆల్రెడీ డౌన్లోడ్ చేసుకున్న వాళ్ళు డౌన్లోడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు, ఒకసారి తీసేసుకున్న వాళ్ళు, కొత్త వాళ్ళు మాత్రం తీసుకుంటే మీకు లైఫ్ లాంగ్ ఫ్రీ అనమాట. సో ఇది ఇవాళ టెక్ న్యూస్. వీడియో వస్తే ఖచ్చితంగా లైక్ చేయండి. అండ్ ఈరోజు లైక్స్ టార్గెట్ లాంటిది మనం పెట్టుకుందామా అనే కొత్త ఆలోచన ఒకటి వచ్చింది. 4000 likes పాసిబుల్ అవుద్దేమో ట్రై చేయండి. సో మనకు కూడా కొంచెం లైక్స్ షేర్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ ఛానల్ గ్రోత్ రావాలంటే. అండ్ వెరీ సూన్ మన ఛానల్లో మీకు OPPO Reno 7 Pro కి సంబంధించిన అన్బాక్సింగ్ అయితే వస్తుంది. ఫోన్ మాత్రం ఒక రేంజ్లో ఉంది, అది మీకు త్వరలోనే మీకు ఒక అన్బాక్సింగ్ వీడియో రూపంలో తీసుకొస్తాను. దిస్ ఈస్ రఫీ సైనింగ్ ఆఫ్. జై హింద్.